హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. మన రోజు లైఫ్కి సంబంధించి, ఫైనాన్స్కి సంబంధించి, డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటాం కదా. ఈరోజు ఫైనాన్స్కి సంబంధించిన ఒక మంచి టాపిక్తో ముందుకెళ్తున్నాం. మన మనీ మంత్ర వాట్సాప్ నెంబర్కి ఒక మెసేజ్ వచ్చిందన్నమాట. సార్, చాలా కష్టపడి చదువుకున్నాను, పేరెంట్స్ కూడా నాతోటే ఉంటారు, నాకు ఊర్లో పెద్ద ఆస్తులు ఏం లేవు, అమ్మ నాన్న సైడ్ నుంచి వచ్చినాయి, అత్తమామ సైడ్ నుంచి వచ్చినాయి ఏం లేవు, మ్యారేజ్ చేసుకున్నాను, 35 ఇయర్స్, నాకు నెలకి ఒక 70,000 శాలరీ వస్తుంది. సో హోమ్ లోన్ తీసుకున్నాను, కార్ లోన్ నడుస్తుంది, పర్సనల్ లోన్ కూడా ఉంది. సో ఈఎంఐలు అన్నీ బాగానే నడుస్తున్నాయి, శాలరీలో ఎలాంటి ఇబ్బంది లేదు, ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఒక పాప ఫస్ట్ క్లాసు, బాగున్నాడు, ఇంకా స్కూల్కి వెళ్ళట్లేదు. ఓకే, సో ఫ్యామిలీ మొత్తం నా ఇన్కమ్ మీదనే డిపెండ్ అవుతుంది, అంతా బాగా వెళ్తుంది, ఓకే, సడన్గా ఏమన్నా అయితే ఏంటి పరిస్థితి అనేది అప్పుడప్పుడు భయమేస్తూ ఉంటుంది. సో దీనికి, నా ఫ్యామిలీని ఫైనాన్షియల్గా సెక్యూర్ చేసుకోవడానికి ఏమన్నా స్కోప్ ఉందా అని చెప్పి తను మెసేజ్ చేశారు. సో దీనికి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ రిఫర్ చేసేది మాత్రం టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్. బస్, ఈ లైఫ్ ఇన్సూరెన్స్ కానీ టర్మ్ ఇన్సూరెన్స్ కానీ ఎవరు తీసుకోవాలి అంటే, ఎగ్జాంపుల్కి ఒక పర్సన్ ఉన్నాడు, ఇతనికి అసెట్స్ చాలా ఉన్నాయి, ఆస్తిపాస్తులు చాలా ఉన్నాయి, అతను జాబ్ చేయకపోయినా ఇన్కమ్ ఫ్లో బాగుంది, రెంట్ల రూపంలో కానీ లేకపోతే ఇన్వెస్ట్మెంట్ డివిడెంట్ రూపంలో కానీ అన్నీ పర్ఫెక్ట్గా వస్తున్నాయి. ఇతను ఇన్సూరెన్స్ తీసుకున్నా తీసుకోకపోయినా ఫ్యామిలీ హ్యాపీగా గెట్ ఇన్ అవుతుంది. అలాంటప్పుడు ఈ టర్మ్ ఇన్సూరెన్స్లో లైఫ్ ఇన్సూరెన్స్ అవసరం లా, అది ఇక తన ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది, కంపల్సరీ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. కానీ మనకు కొన్ని లయబిలిటీస్ ఉన్నాయి, లోన్లు ఉన్నాయి, ఫ్యామిలీ అంతా మన మీదే డిపెండ్ అయ్యారు, అమ్మ నాన్నని మనమే చూసుకోవాలి, వైఫ్ ఏం జాబ్ చేసే సిచ్యువేషన్లో లేదు, పిల్లల చదువుకి నడుస్తుంది, ఇంటి ఖర్చులన్నీ కూడా మీ ఒక్క శాలరీ మీదనే డిపెండ్ అయి ఉన్నాయి. మీ ఒక్క శాలరీ మీదనే డిపెండ్ అయినప్పుడు ఖచ్చితంగా టర్మ్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోవాలి. ఇది తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే, మనం లేని లోటు ఎవరు తీర్చలేరు, కానీ మనం లేని లోటు మనకేమైనా సడన్గా అయితే మనం లేని లోటుతో పాటు ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా వీళ్ళ మీద పడతాయి. అప్పుడు అమ్మ నాన్న ఏం చేయగలుగుతారు, మీ వైఫ్ ఏం చేయగలుగుతుంది, పిల్లల చదువు ఏం కావాలి, సో ఆ హోమ్ లోన్ ఏం కావాలి, ఇవన్నీ కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. అందుకని టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ని ప్లాన్ చేసుకుంటే మంచిది. సో ఈ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ లేదా టర్మ్ ఇన్సూరెన్స్లో ఏమేం కవర్ అవ్వాలి అంటే, ఒకవేళ మీకు సడన్గా ఏమన్నా అయితే మీ లోన్ ఈ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్లో నుంచి వెళ్ళిపోవాలి. అంటే మీ లోన్ ఇప్పుడు ఒక 40 లాక్స్ ఉంది, బయట కార్ లోన్ ఒక 5 లాక్స్ ఉంది, 45, పర్సనల్ లోన్ ఒక 5 లాక్స్ ఉంది, 50 లాక్స్ ఇన్సూరెన్స్ డబ్బులు వస్తే ఆ లోన్ తీరిపోవాలి. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు మీ బాబు జస్ట్ ఫస్ట్ క్లాసే కదా, ఇద్దరు పిల్లలు ఉన్నారు, అంటే ఒక 20 సంవత్సరాలు వాళ్ళ ఎడ్యుకేషన్కి డబ్బు కావాలి, మీ ఫ్యామిలీ గెట్ ఇన్ అవ్వడానికి డబ్బు కావాలి. అందుకని ఒక 20 సంవత్సరాలకు సరిపడా నెల నెల మీ శాలరీ ఎంత వస్తుందో అంత వచ్చేలా ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉండాలి. అలాంటప్పుడు మీ ఫ్యామిలీ ఫైనాన్షియల్గా సెక్యూర్గా ఉండడానికి ఒక స్కోప్ ఉంటుంది. సో ఇన్సూరెన్స్ ఎంత తీసుకోవాలి, మీ కేసులో ఇన్సూరెన్స్ ఎంత తీసుకోవచ్చు అంటే, నెలకు 70,000, సంవత్సరానికి 8,40,000, అంతే కదా, 8,40,000. ఈరోజు మీ ఏజ్ ఎంత, 35. సో మీరు ఎప్పుడు రిటైర్ అవుతారు అంటే, ఇంకొక 25 ఇయర్స్ టైం ఉంది. అంటే మీరు ఇంకొక 25 ఇయర్స్ వరకు సరిపడే కవరేజ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం మంచిది. అంటే ఎంత, నెలకు 75,000 × 12 నెలలు, 8,40,000 ఇంటూ 25 సంవత్సరాలు, దాదాపుగా 2,10,000 దాకా ఉంటుంది. సో మీ ఏజ్కి 2,10,000 అంటే, ఈ 2,10,000లో సడన్గా మీకు ఏమన్నా అయితే, ఇన్సూరెన్స్ స్టార్ట్ చేశారు ఒక 1 ఇయర్ 2 ఇయర్స్లో మీకు ఏమన్నా అయితే 50 లాక్స్ హోమ్ లోన్స్ వీటికి వెళ్ళిపోతాయి, హోమ్ లోను, కార్ లోను, పర్సనల్ లోను తీసేస్తారు. ఇంకెంత ఉంది, 1 crore 50 lakhs ఉంది. ఈ 1 crore 50 lakhsని నెల నెల 70,000 కావాలా, నెల నెల మీకు శాలరీ 70,000 వస్తుంది కదా, ఆ 70,000 ఫ్యామిలీకి ఇచ్చేయడమా, లేదా ఒక 50% అమౌంట్ 75 lakhs ఇచ్చి 75 నెల నెల ఇవ్వడమా, లేదా పూర్తిగా లంసమ్ అమౌంట్ ఒకటేసారి ఇచ్చేయడమా, వీటిని మీరు ఫ్యామిలీ ఫిక్స్డ్ డిపాజిట్లనోనో ఎక్కడో పెట్టేసి దాని ఇంట్రెస్ట్తో లైఫ్ లీడ్ చేయడం. సో ఇప్పుడు ఏమవుతుంది, పిల్లల చదువు ఆగదు, హోమ్ లోను, కార్ లోను, బైక్ లోన్ తీరిపోయింది, పర్సనల్ లోన్ కూడా తీరిపోయింది. ఓకే, మీ మిస్సెస్ కూడా ఫైనాన్షియల్గా పెద్దగా స్ట్రగుల్ అవ్వరు. ఇవన్నీ వెళ్ళిపోతూ మీ మిస్సెస్ ఒక చిన్న ఎక్స్ట్రా జాబ్ చేసుకున్నా కానీ ఆ వచ్చే అమౌంట్ వాళ్ళకి ప్లస్ పాయింటే అవుతుంది కదా. అందుకని మీ ఏజ్ ఎంత ఉంది, ఇప్పుడు ఎంత సంపాదిస్తున్నారు,
ఏ ఏజ్ వరకు పిల్లలు చేతికి వస్తారు, 20 ఇయర్సా, 25 ఇయర్సా, 30 ఇయర్సా, ఆ 30 ఇయర్స్కి సంబంధించిన టర్మ్ ప్లాన్ తీసుకుంటే మంచిది. ప్రీమియం ఎంత పడుతుంది, ఎలా కట్టాలి? ఎగ్జాంపుల్కి మీకు 2 క్రోర్ కదా, మీ ఏజ్ తక్కువ ఉంది కాబట్టి, సో సంవత్సరానికి దాదాపుగా మీకు 24,000 పడుతుందండి. 24,000 నుంచి 33,000 వరకు పడుతుంది సంవత్సరానికి. అంటే మంత్లీ 2,000 నుంచి 3,000 ప్రీమియం పడుతుంది. చాలామంది ప్రీమియం కట్టేటప్పుడు రెండు ఆప్షన్స్ ఉంటాయి, ఒకటేసారి కట్టేయడం లేదా సంవత్సరానికి ఒకసారి కట్టుకోవడం. ఒక 3,000 ప్రీమియం అనుకుందాం, 20 ఇయర్స్కి 7,20,000, 30 ఇయర్స్కి 10,70,000 అవుతుంది దాదాపుగా. 10,70,000 ఒకటేసారి ప్రీమియం కట్టేశారు, మీకు ఏదో పాసిబిలిటీ అయింది కట్టేశారు. దీనివల్ల మనకి లాస్ ఎక్కువ ఉంటుంది. ఒకవేళ ఏమన్నా అయితే 210 వస్తుంది, ఒకవేళ రాకపోతే 10 లాక్స్ అటైపోతుంది. అది కరెక్ట్ కాదు, ఆ పాయింట్ ఆఫ్ వ్యూ కరెక్ట్ కాదు. మీరు అంత అమౌంట్ ఉన్నప్పుడు లంసమ్ ఇన్వెస్ట్మెంట్ ఇండెక్స్ ఫండ్లో పెట్టేసి సంవత్సరానికి అవసరమైన ప్రీమియం అమౌంట్ని తీస్తూ దీన్ని కట్టేశారనుకోండి, ఒక పక్క ఇన్సూరెన్స్ నడుస్తూ ఉంటుంది, ఇంకో పక్క మీకు మీరు పెట్టిన లంసమ్ మీద ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది. అంతే తప్పితే ఒకటేసారి క్లోజ్ చేసుకుందాం అనే ఆప్షన్ ఎప్పుడు పెట్టుకోకండి. ఒకవేళ మీ దగ్గర లంసమ్ అమౌంట్ ఏం లేదు అనుకుంటే సంవత్సరానికి ఒకసారి ప్రీమియం కట్టేది చూడండి. ఎగ్జాంపుల్కి ఒక 5 ఇయర్స్ కట్టారు, 5 ఇయర్స్లో మీరు ఒక 1 లాక్ కట్టారనుకుందాం, సడన్గా ఏమన్నా అయితే 2,10,000 వచ్చేస్తుంది. మీరు 10 లాక్స్ కోల్పోవడానికి ఛాన్స్ ఉండదు, కాబట్టి ప్రీమియం ఎప్పుడు కూడా ఇయర్లీ పెట్టుకోవాలి. అయితే ఇయర్లీ పెట్టుకున్నప్పుడు ఒక చిన్న ప్రాబ్లం ఏముంటుందంటే మీ ఇన్సూరెన్స్ కొలాప్స్ అవ్వడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. ఎలా, 1 ఇయర్కి ఒకసారి మీరు పెట్టారు, మీరు ప్రీమియం డేట్ వస్తుంది, వాళ్ళు రిమైండ్ చేస్తున్నారు, మీ దగ్గర డబ్బులు లేక ఒక 1 మంత్ లేట్ చేశారు. ఈ 1 మంత్లో 30 డేస్ వరకు చూస్తుంది, 30 డేస్ దాటిన తర్వాత మీ ప్రీమియం కొలాప్స్ అయిపోతుంది. ఈ లోపు ఏమన్నా అయిపోయిందంటే ఇన్ని రోజులు కట్టిన డబ్బులన్నీ వేస్ట్ అయిపోతాయి. అందుకని ఎప్పుడు కూడా టర్మ్ ఆర్ లైఫ్ ఇన్సూరెన్స్లో కొలాప్స్ దాకా తీసుకురావద్దు. సో 1 మంత్ మీకు అసలు అది అయిపోతుంది అనగానే ప్రీమియం రెడీ చేసి పెట్టుకోవాలి. 1 మంత్ కనుక గ్యాప్ ఇచ్చారంటే మీ ప్రీమియం కొలాప్స్ అవుతుంది, దాన్ని మళ్ళీ రెన్యువల్ చేసుకోవచ్చు. కానీ ఈ లోపు ఏమన్నా అయితే మీరు మనీ తెచ్చుకోవడానికి స్కోప్ ఉండదు. అదొక్కసారి ఆలోచించండి. సో బాస్, ఎప్పుడు కూడా లైఫ్ రేపు పొద్దున్న లేస్తామో లేదో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు. మనల్ని నమ్ముకొని ఫ్యామిలీ వచ్చినప్పుడు, మన మీద డిపెండెన్స్ అమ్మ నాన్న పిల్లలు ఫ్యామిలీ వైఫ్ వీళ్ళందరూ ఉన్నప్పుడు, మనం ఒక్క సంపాదన మీదనే ఇల్లు గడుస్తున్నప్పుడు మొండిగా నాకేమవుతుందిలే అని ముందుకెళ్ళొద్దు. మన చేతిలో ఏమీ లేదు, దేవుడు ఎప్పుడు పిలుస్తాడో తెలియదు, ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు. రేపు తెల్లారితే బాగుంటుందనే ధైర్యంతో బతుకుతున్నాం. ఇన్ కేస్ సంపాదిస్తున్న వ్యక్తికి ఏమైనా అయినా ఫ్యామిలీ రోడ్డు మీదకి రాకుండా ఉండాలి అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ టర్మ్ ఆర్ లైఫ్ ఇన్సూరెన్స్. ఓకే, సో అది పక్కా ప్లాన్ చేసుకోండి. సో మనకి ఈ సబ్స్క్రైబర్కి అయితే ఇది బెస్ట్ ఐడియా. మీరు కూడా ఇంకెవరైనా టర్మ్ ఇన్సూరెన్స్ కానీ లైఫ్ ఇన్సూరెన్స్ కానీ తీసుకోకపోతే మీకు ఎంత పీరియడ్ కావాలి, పిల్లలు ఎప్పటికి చేతికి వస్తారు, ఆ చేతికి వచ్చే టైంకి ఎంత అవసరం పడుతుంది, మీ శాలరీకి ఎంత స్కోప్ ఉంది, అవి చూసుకొని ప్లాన్ చేసుకుంటే మంచిది. మీ ఏజ్ తక్కువగా ఉన్నప్పుడు ప్రీమియం తక్కువ పడుతుంది, మీ ఏజ్ ఎక్కువ అవుతున్న కొద్దీ హెల్త్ ఇష్యూస్ ఎక్కువ అవుతాయి కాబట్టి ప్రీమియం ఎక్కువ పడుతుంది. ఎంత తక్కువ ఏజ్లో తీసుకుంటే అంత మంచిది. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మా వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మా మనీ మంత్రం ముందుంటుంది. గో సెల్ఫ్ మేడ్.